రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరి గ్రామంలో సన్నరకం వరి సాగు చేసి నష్టపోయిన పొలాలను పరిశీలించడానికి వచ్చిన స్థానిక మండల వ్యవసాయ అధికారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పినట్లుగా సన్నరకం తెలంగాణ సోన సాగు చేశామని, వరికి చీడపీడలు తగిలి చాలా నష్టపోయామని, ఒక ఎకరంకు 5 సార్లు పిచికారీ చేయడం జరిగిందని, దాదాపు 15,000 అదనపు ఖర్చు అయిందని, ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు అని వ్యవసాయ అధికారి భూమిరెడ్డిని రైతులు ప్రశ్నించారు. అధికారులు వెళ్లకుండా నిర్బంధం చేసి నష్టపరిహారం చెల్లించడానికి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నిరసన తెలిపారు. ఎకరాన నష్టపోయిన రైతులకు 50,000 ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సన్నరకం వడ్లు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఇచ్చినప్పటికీ అవి పూర్తిగా నాశనం కావడంతో పదిర గ్రామంలో వందలాది ఎకరాల్లో వరి పంట నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి భూమిరెడ్డిని తమ గ్రామానికి వరి పంట వేసిన నుండి ఎన్నిసార్లు వచ్చారని నడి రోడ్డు పైన రైతులు ప్రశ్నించారు. ఏమేమి పెడితే బాగుంటుందంటే ప్రతిదాని లక్షణం చెప్పాను, ఎంత పంట కాలం ఉంటుంది అని చెప్పాము, ఎప్పుడు వేసుకోవాలనేది చెప్పాము. సార్ ఒక నిమిషం, మీరు రైతులు మేము ఆరోగ్య అన్నం లక్ష్మణ్ సార్ కూడా వచ్చిండు, సన్నరకం మేము వేయము, మా ఊళ్ళలో ఆల్రెడీ రోగాలు వస్తున్నాయి, మేము ఇంతకుముందు ఏళ్ళ తరబడి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన వాళ్ళమే, సన్నరకం వల్ల చాలా రోగాలు అయితే రైతు నష్టపోతాడు, మేము దిగుబడి రాదు, తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అని మేము రివ్యూ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ కు రివ్యూ?